భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జాతీయ రహదారిపై వరద చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచాయి. నాటు పడవలపై స్థానికులు ప్రయాణం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలం సహా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ఉండేందుకు గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ముందస్తు సమీక్షల ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు. భద్రాచలంలో గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరికను దాటి మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 52 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఎగువన కురిసిన వర్షాల ఎఫెక్ట్తో ప్రధానంగా భద్రాచలం పట్టణంతో పాటు చుట్టు ప్రాంతాలు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి వెళ్ళినటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయినా మనం చూస్తున్నాం విజువల్స్ లో. మొత్తంగా ప్రధాన రహదారి పైన కూడా నాటు పొడవలు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మనం చూస్తున్నటువంటి రహదారి కూడా నేషనల్ హైవేకి సంబంధించింది. ఈ ప్రాంతం నుంచి దుమ్ముగూడెం పర్ణశాలకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దుమ్ముగూడెంలోని పర్ణశాల ఏదైతే ఉందో పర్ణశాలలో నారా చీరలు కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం కూడా నీడ మునిగిన పరిస్థితి ఉంది. జలదిగ్బంధనంలో పలు గ్రామాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వెలుగు అంటే మొత్తం వాజేడు, వెంకటాపురం లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం జలదిగ్బంధనంలో కూరుకుపోవడంతో ఆ ప్రాంత ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి. మనం చూస్తున్నాం రహదారికి సంబంధించిన పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలను గోదావరి వరద ఉధృతిని చూడటానికి వచ్చినటువంటి వారిని కూడా లోపలికి అనుమతించకపోవడం, ఆ ప్రాంతంలో ఇబ్బందులు అంటే సెల్ఫీలతో ఫోటోలు దిగి చాలా మంది కూడా ఇటీవల కాలంలో గల్లంతైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అదే సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా భద్రాచలం గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధనంలో కూరుకుపోయింది. మొత్తం 55 అడుగులకు పైన చేరుతుందని కూడా అధికారులు అంచనా వేసి భద్రాచలం పట్టణంలోకి నీరు రాకుండా ఉండేందుకు బాహుబలి మోటార్లను కూడా ఏర్పాటు చేశారు. కొత్త కరకట్ట నిర్మాణం చేపడుతున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా మట్టిని పోస్తూ కూడా భద్రాచలం పట్టణంలోకి చుక్క నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే భద్రాచలంలో మరి ఈ రోజుతో పాటు కూడా మరికొన్ని రోజు గంటల పాటు గోదావరి వరద ఉధృతికి సంబంధించి కూడా స్టేబుల్ గా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే శబరి కింద పోటెత్తకుండా సాఫీగా వెళ్లిపోతుండటంతో భద్రాచలం గోదావరి వరద ఉధృతికి సంబంధించి పెరగకుండా క్రమంగా నిలకడగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం భద్రాచలం పట్టణంతో పాటు కింద ప్రాంతం ఎగువన వస్తున్నటువంటి వరదల ఉధృతి నేపథ్యంలో మొత్తం గజీతగాలను కావచ్చు, పొడవలు, నాటు పొడవలు, స్టీమర్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఒకవైపు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే భద్రాచలంతో పాటు తాలిపేరు ప్రాజెక్టుకు ఉన్నటువంటి 25 గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. 25 గేట్ల నుంచి పాటు తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 25 గేట్లు, అదేవిధంగా కిన్నెరసానికి సంబంధించిన 8 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తం చేస్తున్నారు. అటు రెవెన్యూ పోలీసు సమన్వయం చేసుకుంటూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఇలాగే మరికొన్ని గంటల్లో కూడా గోదావరి వరద ఉధృతి తగ్గుతుందని అంచనాలు వేస్తున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందుగా 55 అడుగులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.